హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను, అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇవాళ బ్లాగ్లో వచ్చి నేను ఈ 3-4 డేస్లో మా దగ్గర స్టిచ్ అయిన బ్లౌజెస్, అలాగే వర్కులు కూడా నేను మీకు చూపిస్తాను. కాకపోతే కొన్ని వచ్చి డెలివరీ చేసేసాను, కొన్ని వచ్చి ఒకటి నేను డెలివరీకి ముందే ఒక చిన్న క్లిప్ అనేది తీసాను అన్నమాట. సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి, మీరు కూడా చూస్తే ఒక ఐడియా ఉంటుంది కదా అన్నట్లు నేనైతే దాన్ని అలా ఒక చిన్న షార్ట్ అనేది వీడియో షూట్ చేసి పెట్టాను. సో మా దగ్గర స్టిచ్చింగ్స్ అనేది కూడా నేను స్టార్ట్ చేశామని చెప్పాను కదా, సో స్టిచ్చింగ్స్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను కొన్ని మీకు చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడైతే నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్, వర్క్ అయిన బ్లౌజెస్ కూడా నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ని చూసేటట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి క్లిక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే ఈ శారీ చూపిస్తున్నాను. ఇది వచ్చి కొంచెం ఫ్యాన్సీ శారీ అన్నమాట. సో ఈ శారీకి వచ్చి అంటే నేను శారీ కూడా ఎందుకు చూపిస్తున్నారో అని అనుకుంటారు కదా, సో ఫాల్ అన్నమాట ఇలా స్టిచ్ చేసాము. కొంతమంది అయితే మనకు మిషన్ స్టిచ్ అడుగుతుంటారు. నెక్స్ట్ వచ్చి ఇది, ఇది కూడా మనకు ఫ్యాన్సీ శారీనే, కింద చిన్న బార్డర్ పైన పెద్ద బార్డర్ అన్నమాట. నేను మీకు ఇది ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే మనకి ఇక్కడ మిషన్ స్టిచ్ పడిండ చూడండి. సో ఇది వచ్చి మనకు దూరం నుంచి చూసినా దగ్గర నుంచి చూసినా కొంచెం స్టిచ్ అనేది తెలుస్తుంది. అందుకని కొంతమంది ఏంటంటే స్ట్రైట్ స్టిచ్ వేసుకొని హెమ్మింగ్ చేసుకుంటారనమాట. ఇప్పుడు దాని బ్లౌజ్ వచ్చేసి మనకు జస్ట్ పైపింగ్ అడిగారు అంతే. ఇలా మనము స్లీవ్స్కి కూడా పైపింగ్ ఇచ్చేసాము, ఇలా నెక్ కూడా. సో ఇక్కడ నేను పైపింగ్ ఏంటి ఇచ్చానంటే శారీలో జస్ట్ 1 ఇంచ్ పీస్ మాత్రం మనము లోపల సైడ్ మనం కట్ చేసుకొని పైపింగ్ ఇచ్చానమాట. ఇలా వచ్చింది, కనిపిస్తుంది కదా. సో ఇలా అన్నమాట, జస్ట్ సింపుల్గా చాలు అన్నారు అందుకని. సో ఇందాక చూసినా బ్లూ బ్లౌజ్కి వచ్చేసి ఇలా అన్నమాట. సో ఇలా మనము వీటితో పెడతాం కదా, సో అలా బ్లౌజ్ అంతా ఏంటంటే మనము దీనిపైన వర్క్ వేయలేము, వర్క్ వద్దులే అన్నట్లు వాళ్ళు చెప్పారనమాట. సో ఇలా మనం ఏంటంటే నెక్కి అలాగే స్లీవ్ పార్ట్ కూడా మనం ఇచ్చాము. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి జస్ట్ సిల్వర్తోనే పైపింగ్ ఇచ్చామన్నమాట, ఇలా. సో ఇలా వస్తుంది బ్లౌజ్ అన్నమాట ఇది. ఇంకా నేను చుట్టూ ఉన్న జాయింట్స్ అయితే తీయలేదు, తీయాలి. సో ఇలా జస్ట్ థ్రెడ్తో కట్ వర్క్ అడిగారనమాట వాళ్ళు, ఇలా వస్తుంది మనకు. కొంచెం నేను ఇలా తీసుకున్నాను అన్నమాట, మనకు కట్ వర్క్లో ఇలా కనిపిస్తుంది కదా. సో దీన్ని ఇంకా మనం హైలైట్ చేసుకోవడానికైతే ఇక్కడంతా కూడా ఫ్లవర్స్ మధ్యలో మనము వైట్ స్టోన్ కనిపెట్టుకున్నట్లయితే చాలా హైలైట్ అవుతుంది. అండ్ దీనికి ఇక్కడ ఎడ్జ్లో కూడా మనము వైట్ స్టోన్ కనిపెట్టుకుంటే అద్దరిపోతుంది అనమాట ఇంకా లుక్ అయితే. దీనికి స్లీవ్స్ వచ్చేసి చాలా డిఫరెంట్గా వచ్చిందనమాట. చెప్పాలంటే స్లీవ్ పార్టే హైలైట్. సో ఇలా మనకు షోల్డర్ పార్ట్లో వస్తుంది స్లీవ్స్, అండ్ బార్డర్ వచ్చింది కింద వచ్చి ఇలా వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడికే ఎండ్ అయిపోతుంది. ఇది వచ్చి మనకు షోల్డర్ పార్ట్లో వస్తుంది అనమాట, ఇది మనకి ఇలా వస్తుంది అనమాట ఇలా. సో లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చి ఇక్కడ వస్తుంది అనమాట మనకు బార్డర్ లాగా. సో లుక్ అయితే చాలా బాగా హైలైట్ అవుతుంది మనకు అది. ఇలా బాగుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి స్టిచ్ చేసినట్లు చూపిస్తాను. సో ఇక్కడ మనం చూస్తున్న శారీ వచ్చేసి లెనిన్ శారీ అండి.
యాక్చువల్లీ వీళ్ళు కొత్త కస్టమర్స్ అన్నమాట. నేను ఇప్పుడు మళ్ళీ వర్క్స్ అన్నీ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళైతే కొత్తగా వచ్చారు. సో తెలిసిన వాళ్లకు తెలిసిన వాళ్ళు అన్నమాట. సో ఫ్రెండ్స్ రిఫర్ చేస్తే వచ్చిన వాళ్ళు అన్నమాట వీళ్ళు. టోటల్ ఒక 4 బ్లౌజెస్ ఇచ్చారు, 3 శారీస్ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకు లెనిన్ శారీ, లైట్ వెయిట్ ఉంటుంది తెలుసు కదా. సో అలా అన్నమాట, శారీకి వచ్చి ఫాలు అంచులు కుట్టాము. బ్లౌజ్ వచ్చేసి మనకు శారీలోనే వస్తుంది, ఇలా మల్టీలాగా అన్నమాట. మనకు శారీలో ఉన్న కలర్స్తోనే ఇలా వచ్చింది. పైపింగ్ అనేది ప్లస్ థ్రెడ్స్ అనేది, బ్యాక్ థ్రెడ్స్ అనేది ఈ శారీ గల వాళ్ళకి కంపల్సరీ అని చెప్పారు. సో మనకి ఇక్కడ డిజైన్లో చూసుకున్నట్లయితే బ్లూ కలర్ కొంచెం ఆపోజిట్గా ఉంది, అలాగే బ్లౌజ్లో కూడా మనకు బ్లూ అనేది కొంచెం బాగా హైలైట్ అవుతుంది కనుక బ్లూతోనే మనం పైపింగ్ ఇచ్చాము. థ్రెడ్ పైపింగ్ అన్నమాట ఇదంతా. సో థ్రెడ్ పైపింగ్ కూడా ఏంటంటే ఇన్విజిబుల్ ఇచ్చామన్నమాట. సో ఇన్విజిబుల్ వల్ల ఏంటంటే మనకు స్టిచెస్ కానీ అవేవి బయట కనపడకుండా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి థ్రెడ్స్ పెట్టాము. సో ఇది కొంచెం సింపుల్ శారీనే కనుక టాజిల్స్ కూడా సేమ్ బ్లౌజ్ పీస్లో ఉండేదే, కొంచెం సింపుల్గా పెట్టేశాము, బ్లూతోనే తీసుకున్నాం అన్నమాట. ఫినిషింగ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేలా చూసుకుంటామండి మా దగ్గర. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఫినిషింగ్లో వచ్చి ఆల్మోస్ట్ ఇన్విజిబుల్ పైపింగే ఇవ్వడానికి ట్రై చేస్తాము. కుదరని వాటికి తప్ప మ్యాక్సిమం ఇన్విజిబుల్ పైపింగ్ ఇస్తాము. ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే మనం వాళ్ళకి చెప్పడానికి కానీ అన్నీ బాగుంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కింద బ్యాక్ పార్ట్ వచ్చి నడుంకి హ్యాండ్ వర్క్ అన్నమాట, హెమ్మింగ్ చేస్తాము. లేదు బ్యాక్ కూడా థ్రెడ్ పైపింగ్ కావాలి అంటే అలా కూడా పెడతామన్నమాట. సో ఇలా వస్తుంది. సో నేను నా స్టిచింగ్లో ఏంటంటే అంతా ఓకే, బట్ నేను ఓవర్లాక్ మాత్రం ఇవ్వలేకపోతున్నాను. 1 or 2 మంత్స్లో అది కూడా రెడీ చేసుకుంటున్నాను. అంతవరకు అయితే నేను ప్రజెంట్ అయితే ఓవర్లాక్ తప్ప మిగిలినవంతా కూడా ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇస్తున్నాను. సో ఫస్ట్ టైం ఇచ్చిన వాళ్ళకైతే ఒకసారి ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటాను స్టిచ్ అయ్యాక. మీరు ఇక్కడ చూస్తే గమనించినట్లయితే కంప్లీట్ మనకు ఎక్కడా థ్రెడ్స్ అనేవి బయట కనపడవు ఇన్విజిబుల్ వల్ల. సో ఇది వచ్చి ఈ శారీ ఇదన్నమాట ఫస్ట్ బ్లౌజు. సెకండ్ బ్లౌజ్ వచ్చేసరికి వీళ్ళు శారీ కాకుండా ఓన్లీ బ్లౌజ్ మాత్రం ఇచ్చారు, అది కూడా నెట్ క్లాత్ అన్నమాట. సో నెట్ క్లాత్ వచ్చేసరికి ఏంటంటే మనకు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా, సో దానివల్ల మనకి ఇక్కడ ఇన్విజిబుల్ పైపింగ్ అనేది దీనికి ఇవ్వలేము. సో మనకు క్లాత్ ఎప్పుడైతే మనకు ట్రాన్స్పరెంట్గా ఉంటుందో ఇన్విజిబుల్ ఇచ్చామంటే ఆ క్లాత్ పీసెస్ అనేవి పైకి కనిపిస్తాయి అన్నమాట. సో అందుకనేసి ఇది లోపల సైడ్ ఇన్సైడ్ వచ్చేటట్లే కనిపించి దీనికి హ్యాండ్ వర్క్ చేస్తామన్నమాట. హెమ్మింగ్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. ఈ దీనికి సెట్ అయ్యేలా సిల్వర్ కలర్తో మనం థ్రెడ్ పైపింగ్ ఇచ్చి సిల్వర్ కలర్తోనే బ్యాక్ థ్రెడ్స్ అయితే ఇచ్చామన్నమాట. ఇది కంప్లీట్ నెట్ క్లాత్ అండి, ఇది బయట మనం తీసుకోవచ్చు. సో ఇలా, సో ఇది వచ్చి సెకండ్ బ్లౌజు. సో మీకు ఐడియా ఉంటుంది కదా ఫినిషింగ్ ఎలా ఉంటుంది అనుకుంటారు. సో అందుకని సో అలా చూపిస్తున్నాను, ఇలా అన్నీ అన్నమాట. కొంచెం గ్రాండ్గా ఉండే శారీస్కి అయితే మనం టాజిల్స్ కూడా బాగా గ్రాండ్గా మనం రెడీ చేసుకోవచ్చు. కొంచెం సింపుల్ శారీసే కనుక టాజిల్స్ అనేవి అందులోనే కొంచెం సింపుల్గా పెట్టేశాము. సో నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకు ఇది, ఇది మనకు సింపుల్ శారీ అన్నమాట. మనకు క్రేప్ శారీ లాగా ఉంటుంది, చాలా జారిపోతుంది అన్నమాట మనకు స్టిచ్ చేయడానికి. బిగినర్స్కి అయితే కొంచెం కష్టం అవుతుంది, బట్ దీనికి కూడా మేము ఇన్విజిబుల్ పైపింగే ఇచ్చాము. శారీలో వచ్చి మనకి ఇది బాటల్ గ్రీను అలాగే పింక్ అన్నమాట. పింక్ మనకు కనిపిస్తుంది కదా డాట్స్, అలా బాటల్ గ్రీన్ కలర్ అనేది ప్రజెంట్ అవైలబుల్ లేదు. సో పింక్ అనేది ఉంది కనుక పింక్ కూడా మనకు ఎల్లోకి మనకు బాగా హైలైట్ అవుతుంది కనుక కొంచెం ఆపోజిట్ కలర్ వేస్తేనే పైపింగ్కి బాగుంటుంది కనుక ఆ కలర్ థ్రెడ్తో అయితే మనము థ్రెడ్ పైపింగ్ అయితే ఇచ్చాము. మీరు ఇక్కడ చూసేవన్నీ కూడా థ్రెడ్ పైపింగే అండి, ఇది కూడా మనకు ఇన్విజిబుల్ పైపింగే అన్నమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు
అది లోపలికి వెళ్ళిపోతుంది మనకు కంప్లీట్గా. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ వాళ్ళు ఏంటంటే బ్యాక్ సైడ్ థ్రెడ్ పైపింగ్ లేకుండా కింద నడుంకి కంపల్సరీ హ్యాండ్ వర్క్ అనమాట, హెమ్మింగ్ అడిగారు సో కంపల్సరీ అది కావాలన్నారు కనుక అలా చేస్తాము. సో కస్టమైజ్ అనమాట, కొంతమందికి అలా హ్యాండ్ వర్క్ అనేది ఇష్టపడరు, కొంతమంది కంపల్సరీ అలానే కావాలంటారు. సో ఎవరికి ఎలా కావాలన్నా అలా చేసిస్తాము. సో ఒకటైతే ఇలా వస్తుంది. సెకండ్ శారీ కూడా ఇంచుమించు సేమ్ అనమాట, రెడ్ కలర్ శారీ వస్తుంది. సో ఇది కూడా ఏంటంటే మనకు మార్బల్ శారీ అనమాట, మార్బలు ఇంచుమించు క్రేప్ లాగే బా సిల్క్ శారీ అనమాట. సో బ్లౌజ్ కూడా శారీలోనే వచ్చింది. దీనికైతే ఆపోజిట్ కలర్ మనము గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఆల్రెడీ వాళ్ళు బార్డర్ లాగా ఇచ్చారనమాట, సో నేను ఆ బార్డర్ కూడా పెట్టి మళ్ళీ ఎక్స్ట్రాగా గ్రీన్తో థ్రెడ్ పైపింగ్ అనేది ఇచ్చాను. సో ఇలా వస్తుంది. ఫినిషింగ్ అంతా కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఇన్విజిబుల్లే ఇచ్చాను. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లోను షార్ట్స్లో కూడా నేను నంబర్ అనేది మీకు కనపడేలానే చెప్తున్నాను. సిరి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ తిరుపతి అండి మాది, 7660997680 ఫోన్ నంబరు. మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినా లేదా కాల్ చేసినా ఓకే. మీరు మా దగ్గర డిజైన్ చేయించుకోవాలంటే నేను ఆన్లైన్లో కూడా నేను ఆర్డర్స్ తీసుకొని నేను మీకైతే కొరియర్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కట్వర్క్ శారీ కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకు కట్వర్క్ బ్లౌజ్ అనమాట. కట్వర్క్ బ్లౌజ్ సింపుల్గా ఉంది, అలాగే గ్రాండ్ లుక్ అనమాట. శారీలో వచ్చిన కలర్తోనే మనం ఇక్కడ ఫ్లవర్స్ లాగా తీసుకున్నాము, మధ్యలోకి వచ్చేసరికి మనము మల్టీ కలర్ యూజ్ చేసాము. చుట్టూ వచ్చి గోల్డ్ కలర్తో మనము అవుట్లైన్ కట్వర్క్ ఇచ్చామన్నమాట. మోస్ట్లీ కట్వర్క్ డిజైన్స్ ఎప్పుడు హైలైట్ అవుతాయి అంటే స్టిచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే కట్వర్క్ డిజైన్స్ అనేవి లుక్ అనేది బాగా ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ గమనించినట్లయితే హ్యాండ్స్కి వచ్చేసి ఓన్లీ బార్డర్ మాత్రమే ఇచ్చారు. మేమేమంటే బార్డర్ వచ్చి షోల్డర్ పార్ట్కి వెళ్ళి ప్లెయిన్గా ఉన్న ప్లేస్లో నేను వర్క్ అయితే చేశాను. వీళ్ళు చాలా షార్ట్ హ్యాండ్స్ అనమాట, 5½ అనమాట. సో అందుకని ఓన్లీ డిజైన్ మాత్రం బాగా ఎలివేట్ అయ్యేలా ప్లెయిన్ పైన వర్క్ ఇచ్చాను. ఆ షోల్డర్ పార్ట్లో వచ్చేసరికి బార్డర్ పార్ట్ వచ్చేలా ఆపోజిట్గా తీసుకున్నాను అనమాట. శారీకి అయితే చాలా బాగా సూట్ అయింది. పక్కన పిక్లో మీకు ఇక్కడ శారీ యాడ్ చేస్తున్నాను చూడండి. శారీకి బ్లౌజ్కి అయితే చాలా బాగా కుదిరింది, అండ్ వాళ్ళకు ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. సో ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళైతే ఫీడ్బ్యాక్ అయితే నేను కంపల్సరీ తీసుకుంటాను. కుదిరితే నెక్స్ట్ షార్ట్ వీడియోస్లో కూడా నేను మీకు అవి యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలా వచ్చిందనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. నేను ఇవాళ మీకు చూపించిన డిజైన్స్లో మీకు ఏవి నచ్చాయి, అలాగే నా స్టిచింగ్స్ ఫినిషింగ్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీ ఒపీనియన్ అనేది కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటాను. అలాగే మీరు మా దగ్గర వర్క్ చేయించుకోవాలన్నా స్టిచింగ్స్ చేయించుకోవాలన్నా కూడా నేను ఇచ్చిన నెంబర్కి అయితే వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి. మరొక మంచి వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.